పేటీఎం పోస్ట్ పేడ్ లేదా పే లెటర్ సర్వీస్ అనేది నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను దీంట్లో బెనిఫిట్స్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఛార్జెస్ ఎలా పడతాయి అండ్ మీకు వచ్చిన లిమిట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అవన్నీ వీడియోలో చెప్తాను మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నా యూజ్ చేయాలనుకుంటున్నా వీడియో మాత్రం ఎండింగ్లో చూడండి నా పే ప్రసాద్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అప్లై ప్రాసెస్ చూద్దాం చాలా సింపుల్గా ఉంటుంది పేటీఎం యాప్ ఓపెన్ చేసుకోండి అక్కడ హోమ్ పేజ్లోనే పేటిఎం పోస్ట్ పేడ్ ఒక ఆప్షన్ ఉంటుంది లేదంటే పాస్బుక్లోకి వెళ్ళినా పేటిఎం పోస్ట్ పడని చెప్పి పక్కన అప్లై ఆప్షన్ చూపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకుని మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నెంబర్ అని అడుగుతారు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేసుకొని మీకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది మీకు వన్ థౌసండ్ నుంచి అప్ టు సిక్స్టీ థౌసండ్ లోపు ఎంతైనా సరే రావచ్చు మీ సివిల్ స్కోర్ని బేస్ చేసుకొని సో నాకైతే టెన్ థౌసండ్ వచ్చింది మీకు అప్లై ప్రాసెస్ ఎలా అని చూడాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేశాను పైన ఐ కార్డులో వీడియో ఉంటుంది చూడండి సో ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే సో మీకు వచ్చిన లిమిట్ అనేది మీకు పాస్బుక్లోనే మీకు పక్కన పేటీఎం పోస్ట్ పడి అని చెప్పి అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది సో పా మీకు అందులోకి వెళ్తే మీకు పాస్బుక్ అని ట్రాన్సాక్షన్స్ అని మీకు ఆఫర్స్ అని అన్నీ కూడా అందులోనే ఉంటాయి సో ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎటువంటి ఛార్జెస్ లేకుండా అండ్ ఈ పేటీఎం పోస్ట్ పేడ్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరంటే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ వారు ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సో ప్రతి పే లెటర్ కూడా ఎవరొకరు ప్రొవైడ్ చేయాల్సిందే సో మనకి పేటిఎం పోస్ట్ వచ్చి ఈ ఆదిత్య బిళ్ళ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి పేటీఎం పోస్ట్ పేడ్ లైట్ అకౌంట్ పేటిఎం పోస్ట్ పేడ్ డెలైట్ అకౌంట్ నాది వచ్చి పేటీఎం పోస్ట్పెడ్ లైట్ అకౌంట్ దీంట్లో మనకి సిబిల్ స్కోర్ అనేది అప్ టు సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటే మీకు క్రెడిట్ లిమిట్ అనేది సో మీకు ట్వంటీ థౌసండ్ వరకు వస్తుంది అండ్ దీంట్లో మనకి కన్వీనియంట్ ఫీజ్ అయితే ఉంటుంది అప్ టు ఫోర్ పర్సెంట్ వరకు అండ్ ఎవ్రీ మంత్ సెవెంత్ని మనకి బిల్ అయితే జనరేట్ అవుతుంది మీరు యూస్ చేసుకునే అమౌంట్ని దాని అయితే రీపేమెంట్ చేయాలి అండ్ అంతేకాకుండా డిలైట్ ఎవరికైతే ఉందో అకౌంట్ సో ఇందులో మీకు అప్ టు సిక్స్టీ థౌసండ్ వరకు క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది సో ప్రీవియస్గా ఇది వన్ ల్యాక్ వరకు ఇచ్చేవారు ఇప్పుడు కేవలం సిక్స్టీ థౌసండ్ మాత్రమే ఇస్తున్నారు అండ్ దీంట్లో మనకి సిబిల్ స్కోర్ కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉందో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి దీంట్లో కన్వీనియన్స్ ఫీజ్ అనేది లేదు అంటున్నారు కానీ సో మాక్సిమం ఉండొచ్చు సో మీరు కూడా ఎవరికైతే డిలైట్ అకౌంట్ ఉందో సో చెక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి సింపుల్గా మీ పేటిఎం పోస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి అక్కడ పేటిఎం పోస్ట్ లైట్ ఉందా లేదా డిలైట్ ఉందా దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు నాదైతే లైట్ అకౌంట్ సో అండ్ ఎవ్రీ మంత్ సెవెంత్ మీకు కూడా బిల్ అయితే జనరేట్ అవుతుంది దాన్ని పేమెంట్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా అప్లై ప్రాసెస్ ఉంది అండ్ దీంట్లో కేటగిరీస్ అయితే ఉన్నాయి పేటీఎం పోస్ట్ కోడ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇందులో నాకు బాగా నచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు వచ్చిన క్రెడిట్ లిమిట్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళినా మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ పేటీఎం మెచ్చింట్ అకౌంట్ ఉంటే వాళ్ళ క్యూఆర్ కోడ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటే సరిపోతుంది సో దాని సింపుల్గా పేటిఎం యాప్లో నుంచి వాళ్ళకి పే చేస్తున్నప్పుడు అమౌంట్ ఎంటర్ చేస్తారో అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్లో పేటిఎం పోస్ట్ పేడ్ అని ఉంటుంది సింపుల్ ఏదైనా టిక్ పెట్టుకొని సింపుల్ దాని నుంచి పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇలా మీరు ఎక్కడైతే పేటిఎం మెర్చింటి అకౌంట్ ఉంటుందో అక్కడ వాటిని పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మెచ్చింటి అకౌంట్ ఉంటే వాళ్ళకి మనీ పంపి సో అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి సో సింపుల్గా అయిపోతుంది సో ఇది నాకు ఫస్ట్ తిక్ బాగా నచ్చింది అండ్ ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే పడదు మీరు యూజ్ చేసుకునే అమౌంట్కి కన్వీనియం ఫీజు ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పడుతుంది ఏంటి అనేది కానీ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఏమేయడు సో మీరు ఎంతైతే యూజ్ చేసుకున్నారో దాన్ని రీపేమెంట్ చేయాలి విత్ కన్వీనియంట్ ఫీజు అండ్ దీంట్లో మనకి సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుందో మీకు క్రెడిట్ కార్డులు అయితే రావు అదైతే పక్క సో ఎవరికైతే ఇలాంటి పేటిఎం పోస్ట్ పడి తీసుకున్నారో మీరేం చేస్తారంటే అమౌంట్ యూజ్ చేస్తూ ఉండండి దాన్ని టైంకి రీపేమెంట్ చేస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ లేదు దీన్ని అప్లై చేయడం కోసం మీకు స్టార్టింగ్ నుండి చెప్పాను చాలా సింపుల్గా దీన్ని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ప్రీవియస్గా మీకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా లేదా పే లెటర్స్ ఉన్నాయా అవి ఏమీ అవసరం లేదు మీ సిబిల్ స్కోర్ ఎంత అయితే ఉందో దాన్ని బట్టే మీకు క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది అండ్ దీనికి సంబంధించి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు పే లెటర్స్ సంబంధించి పేటిఎం పోస్ట్ ఫోర్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ పాస్బుక్ పక్కన ఆఫర్స్ అని అయితే ఉంటుంది దాంట్లోకి వెళ్తే ఈ పేటీఎం పోస్ట్ సంబంధించిన ఆఫర్స్ ఉంటే దాంట్లో మీకు ఏది బెటర్గా ఉందో దాని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి బెనిఫిట్స్ పేటీఎం పోస్ట్పోర్డ్ యొక్క డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో కన్వీనియం ఫీజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో అలా అంటే జీరో నుంచి ఫోర్ పర్సెంట్ మధ్యలో అకౌంట్ బట్టి చేంజ్ అవుతుంటుంది నా అకౌంట్కి అయితే టూ పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ని అడిగాను వీడియో చేసే ముందే తనకి త్రీ పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ వేరే వాళ్ళకి ఫోర్ పర్సెంట్ అలా అకౌంట్ బట్టి కన్వీనెంట్ ఫీజు అనేది పర్సంటేజ్ మారుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థౌజండ్ రూపీస్ యూజ్ చేసుకుంటే దానికి టూ పర్సెంట్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు ట్వంటీ రూపీస్ ప్లస్ ఏ నాకు కన్వీనెంట్ ఫీజు అయితే పడుతుంది అండ్ అంతేకాకుండా ఆఫర్స్ అనేవి అంత ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు వీళ్ళు కేవలం క్రెడిట్ లిమిట్ ఇస్తున్నారు బయట షాప్స్లో పేమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ వేరే యాప్స్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ ఎక్కడైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అవి అంత వర్త్ అయితే కాదు అందరూ యూజ్ చేయలేని వాటిని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అదైతే డ్రాబాక్ ఇది అండ్ నేను నాకు నచ్చింది ఏంటంటే సో ఎక్కడికైనా బయట షాప్స్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తాను పేటిఎం నచ్చి స్కాన్ చేసిన వెంటనే అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్టే పేటిఎం పోస్ట్ బోల్డ్ అనేది ఆటోమేటిక్గా టిక్ వచ్చేస్తుంది సో ఇన్ కేస్ చూసుకోకుండా ట్యాప్ చేస్తే మాత్రం మన దగ్గర అమౌంట్ ఉన్నా సరే పేటిఎం పోస్ట్ బోర్డ్ నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది అది వెంటనే రీపేమెంట్ చేసినా దానికి కన్వీనియంట్ ఫీజ్ అని పే చేయాల్సి వస్తుంది ఇదే నాకు నచ్చలేదు చాలాసార్లు నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను మీరు కూడా ఇది ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ పేటీఎం పోస్ట్ బోర్డ్ యొక్క లిమిట్ ఎలా ఇంక్రీస్ చేయాలి నాకు ఆల్రెడీ ఇంక్రీస్ చేయడానికి ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు సింపుల్ ఇది అందరికీ కూడా వర్క్ అవ్వకపోవచ్చు మీరు ఎక్కువ పేటీఎం యాప్ యూజ్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి నాకు లిమిట్ అనేది టెన్ థౌసండ్ వరకు వచ్చింది ఇప్పుడు దాన్ని నేను ఫిఫ్టీన్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా పేటిఎం పోస్ట్ పేడ్ ఆప్షన్కి వెళ్తాను అక్కడ నాకు ఒక బ్యానర్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు సో నాకైతే ఎంజాయ్ యువర్ ఎన్హాన్స్ లిమిట్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అట్ జీరో చార్జెస్ అని చెప్పి ఈ విధంగా చూపించింది అది కూడా నాకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సో కింద యాక్సెప్ట్ ఉంటుంది ఈ యాక్సెప్ట్ని క్లిక్ చేయగానే నాకు టెన్ థౌసండ్ కాస్త ఫిఫ్టీన్ థౌసండ్ లిమిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇది మీకు ఉందా లేదో చూసుకోండి దీన్ని ఎందుకు పెంచుతున్నారంటే మనం ఎంత బాగా పేటిఎం యాప్ యూజ్ చేస్తుంటే ఈ లిమిట్ అంత బాగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లో మీకు ఇది ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి ఉంటే అవసరం ఉంటే మీ యొక్క లిమిట్ అనేది ఇంక్రీస్ చేసుకోండి చాలా సింపుల్గా ఇంకా పేటిఎం పోర్స్బుల్ యొక్క ఛార్జెస్ విషయానికి వచ్చినట్టయితే ఇదే డ్రాబ్యాక్ చాలా ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడే సో మీకు లేట్ ఫీజ్ అయితే ఉంటుంది అది ప్రతి పే లీటర్లో కూడా కామనే మీరు యూజ్ చేసుకునే అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన డేట్లోగా పే చేయకపోతే మాత్రం మీకు ఛార్జెస్ అయితే పడతాయి అది అన్నింటిలో కూడా కామనే అది ఎంత పడతాయి ఏంటనేది పక్కన చూడండి మీకు అర్థమైపోతుంది నేను దీని గురించి మాట్లాడలేదు మెయిన్ థింగ్ దీంట్లో కన్వీనియంట్ ఫీజ్ ఇదే చాలా ఎక్కువ పడుతుంది అందరికీ కూడా సో ఇన్ కేస్ మీరు ఒక టెన్ థౌజండ్ లిమిట్ వచ్చింది సో టెన్ థౌజండ్లో మీరు ఒక ఫైవ్ థౌసండ్ అనేది యూజ్ చేసుకున్నారు దాన్ని వెంటనే లేదా నెక్స్ట్ రోజునే రీపేమెంట్ చేసేసారు వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందే అయినా సరే మీకు కన్వీనియంట్ ఫీజు అనేది పడుతుంది మీరు ఎప్పుడు పే చేసారని సంబంధం లేదు యూజ్ చేసుకుంటే దానికి కన్వీనియంట్ ఫీజు అనేది పే చేయాల్సిందే సో ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ ఉంది జీరో నుంచి ఫోర్ పర్సెంట్ ఎంత పే చేయచ్చు కొంతమందికి కన్వీనియంట్ ఫీజు ఉండకపోవచ్చు కొంతమందికి వన్ పర్సెంట్ నాకైతే టూ పర్సెంట్ పడుతుంది మన సబ్స్క్రైబర్ని అడిగాను వీడియో చేసే ముందు దానికి టూ పర్ త్రీ పర్సెంట్ పడుతుంది వేరే వరకు ఫోర్ పర్సెంట్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వన్ థౌసండ్ రూపీస్ యూజ్ చేసుకున్నాను వన్ థౌసండ్ యూజ్ చేసుకున్న తర్వాత దాని మీద టూ పర్సెంట్ నాకు టూ పర్సెంట్ మాత్రమే ఛార్జెస్ పడుతున్నాయి సో టూ పర్సెంట్ నేను క్యాలకులేట్ చేసుకుంటాను టూ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తే నాకు అది ట్వంటీ రూపీస్ అవుతుంది దీని మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి సో మీరు ఎంతైతే టూ పర్సెంట్ అయితే త్రీ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తారో ఆ వచ్చిన ఛార్జెస్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ క్యాలకులేట్ చేయాలి నాకు వచ్చిన ట్వంటీ రూపీస్ ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇంకో త్రీ పాయింట్ సిక్స్ రూపీస్ టోటల్గా ట్వంటీ ప్లస్ త్రీ పాయింట్ సిక్స్ సో టోటల్గా నాకు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ రూపీస్ అయితే కన్వీనెంట్ ఫీజ్ అయితే పడుతుంది నేను యూజ్ చేసుకున్న వన్ థౌసండ్ రూపీస్కి అది కూడా నాకు టూ పర్సెంట్ ఛార్జెస్ కింద క్యాల్కులేట్ చేసుకుంటే మీరు త్రీ పర్సెంట్ అయితే ఫస్ట్ మీరు యూజ్ చేసుకునే అమౌంట్కి త్రీ పర్సెంట్ కాలిక్యులేట్ చేయండి ఆ వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ క్యాలకులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ రెండు కలిపితే మీకు మీకు కన్వెన్స్ ఫీజ్ అయితే ఉంటుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఫీజు పడే ఉంటుంది సో నాకైతే ఇలా పడుతుంది సో ఇలా మనకి ఎంతైతే అమౌంట్ యూజ్ చేసుకున్న అంతమే ఖచ్చితంగా కన్వీనెంట్ ఫీజ్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఫైవ్ థౌసండ్ అన్నాను లేదా టెన్ థౌసండ్ అంటాను టెన్ థౌసండ్కి ఖచ్చితంగా టూ పర్సెంట్ వేసుకున్న సరే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ లోపు మనకి కన్వీనియం ఫీజ్ అయితే పడుతుంది అది అయితే పక్కా పే చేయాల్సిందే మీరు ఇన్ టైంలో పే చేసినా సరే ఇదైతే ఖచ్చితంగా పే చేయాలి ఇదే డ్రాబ్యాక్ బాగా సో ఇదైతే చూసుకోండి ఎవరైతే యాక్టివేట్ చేస్తున్నారో మీకు ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా ఈ పేటిఎం పోస్ట్ అయితే యూజ్ అవుతుంది కానీ ఖచ్చితంగా కన్వెన్ ఫీజ్ అయితే ఉంటుంది ఇంకా లాస్ట్గా నా ఒపీనియన్ ఏంటంటే అదర్ పే లీటర్తో పోలిస్తే ఇది కొంచెం చాలా బెటర్ ఎందుకంటే మీకు వచ్చిన అమౌంట్ అనేది బయట షాప్స్లో పేమెంట్ చేసుకోవచ్చు ఇంకేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మెర్చెంట్ అకౌంట్స్ ఉంటే పేటిఎం వాళ్ళకి అమౌంట్ పంపి వాళ్ళ దగ్గర నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది కన్వెన్ ఫీజు ఉండనివ్వండి మీకు అవసరానికి యూజ్ అవుతుందంటే ఇంకా పర్వాలేదు అది సో నాకైతే బెటర్ అనిపించి నేనైతే క్లోజ్ చేయలేదు అప్పటి నుంచి కూడా సో నేను ఆల్రెడీ దీని క్లోజింగ్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను పైన అకౌంట్ వీడియో నుంచి చూడండి మీకు అవసరం లేని వాళ్ళు క్లోజ్ అయితే చేసుకోండి కానీ ఈసారి నుంచి మీరు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కన్వెన్ ఫీజు ఉంటుందని గుర్తుపెట్టుకోండి అవసరం లేని ప్రతిసారి కూడా యూజ్ చేస్తే మాత్రం మీకు ఫీజుస్ అనేది పెరుగుతూ ఉంటాయి సో ఓవరాల్గా వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీ పేటిఎం పోషపుడు యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ